అందరికి నమస్కారం. మా లాక్డౌన్ వంటల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం ఏం వంట చేయబోతున్నామండి? మోమోస్ చేస్తున్నాం. మోమోస్ చేస్తున్నామా? ఓకే, ఎక్కడ నేర్చుకున్నారండి మీరు ఈ వంట? నవ్య నేర్పించి. నవ్య అంటే ఎవరండి? మామయ్య. సో ఇది స్టఫింగ్ తర్వాత, స్టఫ్ చేశాక ఇట్లా కనిపిస్తాయి. అందరికి నమస్కారం, నా పేరు నవ్య. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది వాళ్ళ వీడియో ఏంటి అని చెప్పి. సో నిన్న నేను అంటే ఇది సండే అప్లోడ్ చేస్తాను, సాటర్డే చేశాను. బట్ యాక్చువల్గా నేను ట్రై చేసింది ఫ్రైడే రోజు, బట్ ఐ డిడ్ నాట్ రికార్డ్ ఎనీథింగ్. ఇట్ వాజ్ జస్ట్ ఎ ట్రయల్. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టినప్పుడు ఎవ్రీబడి స్టార్టెడ్ ఆస్కింగ్ మీ ఫర్ ద రెసిపీ. సో ఇవాళ మళ్ళీ ఎలాగో చేయబోతున్నాను కదా, సో ఐ థాట్ ఆఫ్ రికార్డింగ్ ఇట్ అండ్ ఐమ్ డూయింగ్ ఇట్. ఇది సండే రోజు అప్లోడ్ చేయబోతున్నాను. సో ఏమేమి కావాలి, ఏంటి, ఎలా చేయాలి అనేది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ విత్ మై మామ్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. సో ఫస్ట్ మనకి పిండి చేస్తాం కదా, స్టఫ్ కాకుండా బయట ప్యాకింగ్ దేంతో చేస్తాము అంటే మైదా పిండి. సో ఇందులో మమ్మీ కొంచెం నూనె వేసి దాన్ని కలిపేశారు. ఇప్పుడు వాటర్ వేసి దీన్ని కొంచెం హార్డ్ ఉప్పు కూడా, సారీ ఉప్పు నూనె ఉప్పు రెండు ఫస్ట్ కలిపి. మెజర్మెంట్స్ అయితే ఏమి ఇవ్వట్లేము, మీకు ఎంత కావాలో అంత చేసుకోండి. సో ఫస్ట్ ఇది పిండి కోసం, ఇది మైదాపిండి, నూనె, ఉప్పు అండ్ వాటర్. సాఫ్ట్గా కాకుండా కొంచెం హార్డ్గా ఉండేలా కలుపుకోండి. అది నేను మీకు చూపిస్తాను, బట్ ముందు ఏమేమి కావాలో చూపిస్తాను. పచ్చిమిర్చి, గార్లిక్, క్యాబేజ్, ఆనియన్స్, సాల్ట్. ఇది సోయా సాస్. సోయా సాస్ ఇంట్లో లేకపోతే గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోండి, కానీ దీనికోసం అని చెప్పి మరీ బయటకు మాత్రం వెళ్ళకండి. సోయా సాస్ ఇంట్లో ఎలా చేయాలి అని చెప్పి కూడా యూట్యూబ్లో చాలా అంటే చాలా వీడియోస్ ఉంటాయి. చక్కెర, వాటర్, వెనిగర్ ఉంటే సరిపోతుంది, కొంచెం సాల్ట్ కూడా. సో క్యారెట్ అండ్ నేను చట్నీ కోసం షెజ్వాన్ చట్నీ యూజ్ చేస్తున్నాను. సో మీరు ఇంకేదైనా యూజ్ చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ మనకు కొంచెం మిరియాల పొడి కూడా కావాలి. సో ఎస్, అంతే. మేము స్టీమింగ్కి మా దగ్గర వేరే పరికరాలు ఏమీ లేవు. సో మేము స్టీమింగ్కి మా ఇడ్లీ పాత్ర యూజ్ చేస్తున్నాము. ఇది కూడా ఎలా యూజ్ చేయాలి, ఇది అంటే యూజ్ ఎలా చేయాలి అని చెప్పడం కూడా మీకు అంత అవసరం ఏం లేదు. ఐ మీన్ నార్మల్ ఇడ్లీస్ ఎలా చేస్తాము అంతే. మోమోస్ అన్నీ రెడీ చేశాక ఇందులో 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 నూనె రాసి పెట్టేసుకుంటాము. ఇది కూడా చూపిస్తాను చేసేటప్పుడు. సో వీ వాంట్ దిస్ యాజ్ వెల్. సో నేను కూరగాయలన్నీ కట్ చేయడం నేను చేస్తున్నాను. మామీ పిండి అండ్ అవి చిన్న చిన్న స్ప్రెడ్ చేయడం మామీ చేస్తుంది. సో ఐమ్ గోన షో ఆల్ దీస్ థింగ్స్. ఎల్లిపాయలు కట్ చేస్తున్నా. ఇదే కాదు, ఇంకేమైనా కూరగాయలు కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నిన్న మా డాడీ యూజ్ చేసింది ఇది. ఎస్, క్యాబేజ్ ఇస్ డన్. అంటే అవ్వడం ముఖ్యం. స్టైల్గా 10 గిన్నెలు యూజ్ చేసినామా లేదా కాదు, ఎక్స్ట్రా పనులు చేయను నేను. క్యారెట్ దురుముకుంటున్నాం మనం ఇప్పుడు. మమ్మీ ఇప్పుడు పచ్చిమిర్చి చేస్తుంది. ఇంకా చిన్న కాదు, స్ప్రింగ్ లాగా కాదు, అడ్డంగా పోసి దాని తర్వాత చిన్న క్యారెట్ కొంచెం ఎక్కువ వేసుకోండి. మా ఇంట్లో క్యారెట్స్ అయిపోయాయి, రెండు యూజ్ చేసాము. అంటే ఇక్కడ ప్లేస్ లేదా అట్లా పెట్టిన, ఇంకా దీనికి యూజ్ చేస్తామా? ఇది ఇంకంతే కదా, దీంతో పని అయిపోయింది. ఇప్పుడు సింపుల్ అయ్యండి దీన్ని. ఇప్పుడు ఆనియన్స్ నా ఫేవరెట్ పార్ట్. ఇది ఇప్పుడు ఉల్లిగడ్డలు కొయ్యడం అనేది నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. బికాస్ ఇది మీరు చూసే ఉంటారు, ఇది మా పైన గృహప్రవేశం అయినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ లో ఇచ్చారు. సో నేను ఉల్లిగడ్డ హాఫ్ కి చేసుకుంటున్నా. స్మార్ట్ వర్క్, స్మార్ట్ వర్క్. అసలు ఇలాంటివి ఇవ్వాలి మమ్మీ, రిటర్న్ గిఫ్ట్ లాగా యూజ్ అయ్యేవి. గిన్నెలే, ఎన్ని గిన్నెలు అని ఇస్తారు, ఇంట్లో ఏం చేసుకోవాలి? అవే డబ్బాలు, అవే గిన్నెలు, యూజ్ అయ్యేవి ఇవ్వాలి. 2 నిమిషాల్లో మ్యాజిక్ అవుతుంది. ఎన్ని పీసులు వేసిన? 4.
ఇప్పుడు మ్యాజిక్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మ్యాజిక్ 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 ఉల్లిగడ్డలు అయిపోయాయి, ఫోకస్ అవుతుందో లేదు. చిరణి అయిపోయాయి, మమ్మీ ఉల్లిగడ్డలు సరిపోనుకుంటుంది ఇంకొకటి. అది సో మేము ఇంకొక ఉల్లిగడ్డ కూడా పోయాలనుకుంటున్నాము. తక్కువ అయినా కనిపిస్తోంది. చాలా ఉల్లి ఉల్లిగడ్డలు అంటే దీంట్లో ఉంటే తక్కువ అనిపిస్తాయి కానీ సరిపోతాయి అనిపిస్తుంది. చాలు 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 చాలా ఎక్కువ బాగా. 2 నిమిషాలు ఉల్లిగడ్డ కోసం, 2 నిమిషాల్లో ఉల్లిగడ్డలు. ఇది వచ్చినప్పటి నుంచి ఉల్లిగడ్డలు అవసరం లేకపోయినా కోస్తున్నాం మేము. పచ్చిమిర్చి ఎల్లిపాయలు కూడా అయిపోయాయి, చూస్తే కింద పడిపోతాయి. సో వి జస్ట్ హ్యావ్ టు సాల్ట్ ఇట్ ఆన్ స్టఫ్ అంతే. హ్యాండ్స్ వాష్ చేసుకొని అండ్ షో యూ గైస్. సో పెనం పెట్టుకొని నూనె వేసుకోవాలి. మమ్మీ వీడియో తీస్తే నేను వేయలేను, కొంచెం నూనె వేసి. సో మీరు ఎన్ని కూరగాయలు కట్ చేసుకున్నారో ఎంత తురుమారు దానికి తగ్గట్టుగా వేసుకోండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఓకే, ఇంకొంచెం పడుతుందేమో. సో ఆయిల్ వేసుకొని, సో ఈ మాత్రం ఆయిల్ వేసుకొని అవన్నీ సాల్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేనైతే ఆనియన్స్, తర్వాత గార్లిక్, తర్వాత క్యారెట్, తర్వాత క్యాబేజ్, అలా ఆ ఆర్డర్లో చూపిస్తాను. అది కూడా చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అన్నీ రెడీగా పెట్టుకున్నాక క్యాబేజ్, క్యారెట్ తురుము, అదే క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, ఉల్లిగడ్డ కోసుకున్నాము, అలాగే గార్లిక్, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇవన్నీ మనం సాల్ట్ చేయబోతున్నాము. ఏది ఏది అంటే ఏది గోల్డ్ కలర్ రావద్దు, అట్లని అది ఎక్కువ వేగొద్దు. జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం నూనెలో వేయిస్తున్నాము. సో నూనె కాగిపోయింది. ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు ఏమంటారు, ఫస్ట్ ఉల్లిగడ్డ వేసేస్తున్నా. తర్వాత ఎల్లిపాయలు వేస్తాను, గార్లిక్. గుర్తుంచుకోండి, అస్సలు అంటే అస్సలు గోల్డ్ కలర్ అవ్వద్దు, ఏది అవ్వద్దు. జస్ట్ మనం పచ్చి వాసన పోవడానికి మాత్రమే ఇది చేస్తున్నాము. చిన్న చిన్నగా చూస్తుంది ఎంత సాటిస్ఫైడ్గా ఉంది. స్టార్టింగ్ది కదా ఆయిల్లో ఫస్ట్ వేయగానే అవి తొందర తొందర అయిపోతాయి. సో జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డూ దీస్ గార్లిక్ అండ్ పచ్చిమిర్చి రెండు ఒకేసారి వేసేస్తున్నా. ఓ గార్లిక్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసాము. స్టార్ట్ చేస్తూ ఉండండి. మనకు జస్ట్ జస్ట్ పచ్చి వాసన పోవాలి. ఇది అసలు ఫ్రై అవ్వద్దు, ఏది అవ్వద్దు, అది మాత్రం గుర్తుంచుకోండి. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ అండ్ మెయిన్ స్టెప్ ఇన్ దిస్. ఆ టేస్ట్ మొత్తం పోతుంది ఇది ఏమైనా ఫ్రై అయిపోతే. మేము గార్లిక్ చాలా అంటే చాలా యూజ్ చేస్తాము. 2 అవసరం అనుకుంటే మేము 5 వేస్తాము. అట్లా చేస్తాం మా ఇంట్లో. అంటే ఎవరు ఏదైనా హెల్దీ అని చెప్తే చాలు, మేము అది చేసేస్తుంటాం అన్నమాట. ఇట్స్ గుడ్ ఫర్ హార్ట్ అండ్ విన్నా నేను. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ నాలెడ్జ్, బట్ ఎస్ గార్లిక్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఐఎమ్ గోయింగ్ టు యాడ్ క్యారెట్ ఫస్ట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గ్యాస్ తక్కువలో పెట్టుకోండి. అంటే సిమ్ అని ఏదో అంటారు కదా, అట్లనే పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకోకండి, అస్సలు అంటే అస్సలు పెట్టుకోకండి. వి డోంట్ వాంట్ దాట్. సో క్యారెట్ ఫస్ట్, క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ కూడా కొంచెం పచ్చి వాసన పోయాక దెన్ ఐ యాడ్ క్యాబేజ్ తురుము. నేను ఇందాకే యూట్యూబ్ వీడియోలో చూసాను, సోయ్ సాస్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. చక్కెర, వాటర్, ఉప్పు, వెనిగర్, ఈ 4 ఉంటే సరిపోతుంది. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సోయ్ సాస్ అట్లా చేసేసుకోవచ్చు. అది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, రాకెట్ సైన్స్ అసలే కాదు. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు యాడ్ క్యాబేజ్ తురుము. దిస్ ఇస్ ద ఫైనల్ స్టెప్. అంటే ఉప్పు వేయడం ఇంకొక స్టెప్ ఉంది, బట్ యాడ్ చేసుకునే వింటే చేసే అంతా ఒకటేసారి.
సో ఇప్పుడు ఆయిల్ వీటన్నిటికీ పట్టుకుంటుంది కదా, అప్పుడు ఎగ్జాక్ట్గా సరిపోయింది అనిపిస్తుంది. ఇంత వరకు ఆయిల్ ఎక్కువైంది అనిపించుండొచ్చు మీరు చూస్తుంటే. నేనేదో నిజంగా షెఫ్ లాగా మాట్లాడుతున్నట్టు. క్యారెట్ ఇంకొకటి ఉంటే నా అసలు సూపర్ ఉండేది. దీంతో ఆల్మోస్ట్ పచ్చి వాసన పోయింది, ఎందుకంటే మాకు మంచి వాసన వస్తుంది. వస్తుంది కదా, వాసన పోయినట్టే కదా. సో కలుపుకుంటూ ఉండండి ఇది పచ్చి వాసన పోయేలోపు, ఎందుకంటే అడుగు అంటుకోవచ్చు, వి నెవర్ నో. సో కలుపుకుంటూ ఉండండి. సో ఉప్పు వేయలేదు, ఉప్పు సోయా సాస్ ఇది మొత్తం చల్లారాలి. చల్లారినాక మాత్రమే మనం అది చేయగలము. ఇంకొక 5 నిమిషాలు నేను ఇది గ్యాస్ మీద ఉంచేసి చల్లారాక సోయా సాస్ వేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. సో సీ యూ గైస్. సో ఇది చల్లారిపోయింది, అసలు వేడి అనేది లేదు. ఇప్పుడు ఇందులో సోయా సాస్ ఇంకా సాల్ట్ యాడ్ చేస్తాము, అది చూపిస్తాము. ఎంత అనేది మేము చెప్పలేము, మీకు సరిపడా మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో అంత దానికి తగ్గట్టుగా వేసుకోండి సరిపోతుంది. కొంచెం ఎక్కువ అవును, మిరియాల పొడి కూడా వేసుకోవాలి, అది కూడా వేస్తాను లాస్ట్లో మొత్తం కలిపాక. సో ఎక్కువ అవుతుంది అనుకున్నాము, కానీ ఒక 15-20 అయ్యేలా ఉన్నాయి అంతే. సో లెట్స్ సీ. ఫస్ట్ ఈ మిరియాల పొడి వేసేసుకుంటున్నాము. ఉప్పు, నేను ఇది యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా, ఎవరో ఒక వీడియో, ఐ డోంట్ రిమెంబర్ దట్ నేమ్. ఐ ట్రై టు ఇంక్లూడ్ దట్ వీడియో లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. సో ఆమె ఇంకేదో బాగా వేసింది, కానీ మేము మా దగ్గర ఉన్నవి మాత్రమే వాడుతూ చేస్తున్నాము. నా తెలిసి అందరూ అట్లే అనుకుంటా, ఏదైనా రెసిపీ చూసాక వాళ్ళ దగ్గర ఏమేమైనా అవి మాత్రమే వేస్తారు. ఒక స్పూన్ వేసాము, అండ్ దెన్ హాఫ్ స్పూన్ మేము చేసుకున్న దానికి. అగైన్ సోయా సాస్ లేకపోతే దానికోసమే అని చెప్పి మీరు బయటకు వెళ్ళినవసరం లేదు. గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోండి. ఒకవేళ మీరు గ్రాసరీస్కి వెళ్ళట్లేమో అసలు బయటకి అని అంటే ఇంట్లోనే చేసేసుకోండి. చక్కెర, ఉప్పు, వెనిగర్ అండ్ దెన్ వాటర్. ఒక 1/2 అవర్, 1 అవర్లో సోయా సాస్ అయిపోతుంది. మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో ఒకసారి చేసుకుంటే స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ విల్ లుక్ సంథింగ్ లైక్ దిస్ ఆఫ్టర్ యాడింగ్ సోయా సాస్. ఇలా అనిపిస్తుంది సోయా సాస్ యాడ్ చేశాక. ఇంకా నేను మొత్తం నీట్గా కలపలేదు. ఐ మిక్స్ ఇట్ వెల్ అండ్ దెన్ ఉప్పు కూడా వేసేసుకున్నాము, అండ్ దెన్ పెప్పర్ కూడా వేసేసుకున్నాము. అంతా అయిపోయింది, వీఆర్ డన్ విత్ ద స్టఫింగ్స్. దెన్ విల్ షో ఈ స్టఫ్, ఆ చిన్న పూరి దాంట్లో ఎలా పెడతారు, ఎలా ఇలా చేస్తారు మోమో షేప్లో అనేది చూపిస్తాం. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాము, మనము మైదాపిండిలో ఉప్పు ఉంది అండ్ దెన్ సోయా సాస్లో కూడా ఉప్పు ఉంటుంది. అన్నీ చూసుకొని వేసుకోండి. లాస్ట్కి అన్నీ నార్మల్గా వేసేసాక లాస్ట్కి ఎక్కువ అవ్వచ్చు. సో అన్నీ ఆలోచన చేసుకోండి. సోయా సాస్లో ఉంటుంది, మైదాలో వేస్తున్నాం అండ్ దెన్ ఈ కర్రీలో కూడా వేస్తున్నాము. అన్నీ ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసేసుకోండి. కర్రీ అంతా రెడీ అయిపోయాక ఇట్లా చిన్న చిన్న మైదా పిండితో ఇదిగోండి ఈ సైజులో చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఇందులో కర్రీ పెట్టుకుంటాము. ఇది నార్మల్ చపాతి ఎట్లా పిండి ఇట్లా చేసి ఇట్లా స్ప్రెడ్ చేస్తాము, అలా పెద్దగా కాకుండా చిన్నగా చేసుకుంటున్నాము. అలాగే కొంచెం పల్చగా చేయడానికి ట్రై చేయండి, మందంగా ఎక్కువ ఎక్కువ పిండితో చేయకండి. సో దట్ ఈస్ ఇట్. యూఆర్ గోయింగ్ టు స్టఫ్ ఇట్. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, సో ఐఎమ్ గోయింగ్ టు ఫోకస్ దిస్. సో నౌ వీఆర్ గోయింగ్ టు స్టఫ్. ఇందాక చేసిన కర్రీ ఇందులో స్టఫ్ చేయబోతున్నాము, అది నేను మీకు చూపిస్తాను. సో ఒక చిన్న స్పూన్తో మనం ఇందాక చేసిన కర్రీని, ఇది నేను నిజంగా టీవీ యాంకర్ టీవీలో ఇది తీసుకోవచ్చు అట్లానే మాట్లాడుతున్నా. సో మీకు ఎంత కర్రీ పెట్టుకోవాలి అనుకుంటున్నారో అంత కర్రీ పెట్టేసుకొని, ఐ డోంట్ నో కెమెరాలో ఎట్లా చూపించాలో. సో ఇట్లా రఫుల్ లాగా ఇట్లా చేసుకుంటూ రావాలి. ఐఎమ్ ష్యూర్ ఇందులో సరిగ్గా కనిపించకపోవచ్చు నేను ఏం చేస్తున్నాను అనేది. ఇది కాస్త చిన్నదైనట్టుంది, కానీ మీకు జనరల్గా మీకు ఎంత సైజులో కావాలో మీరు అంత సైజులో చేసుకోండి. సో దిస్ ఈజ్ మై మోమో. ఇది ఎందుకు ఫోకస్ చేయట్లేదు,
So this is how it looks. Wrap this up. Wow, I'm so proud of myself. Yeah. So ఇది స్టఫింగ్ తర్వాత స్టఫ్ చేశాక ఇట్లా ఇప్పుడు మనం ఏమంటారు ఇడ్లీ చేసుకునే పాత్రలో పెడతాము మా మమ్మీ అది రెడీ చేస్తుంది మీకు చూపిస్తాను సో చికెన్ పడుతుంది డేలైట్ నుంచి స్టార్ట్ చేసినాం ఓకే సో ఈ ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా వాటికి నూనె రాసుకొని నార్మల్గా ఇందులో ఎన్ని నీళ్ళు పోసుకుంటాము అన్ని మీ మమ్మీ వాళ్ళకు అంటే తెలిసి ఉంటుంది ఒక్కసారి అడగండి మీకు తెలియకపోతే సో మేము నార్మల్గా లాస్ట్ దానికి అంటకుండా కొంచెం ఒక చెంపు అంటే ఇక ఒక 250 ml వస్తాం అంతే ఏం లేదు కరెక్ట్గా చెప్పాలంటే సో పెట్టేశాక ఈ మోమోస్ మాకు ఒక వాయిల్ అయిపోతాయి ఇప్పుడు చూపిస్తాము మీకు ఎట్లా పెడుతుంది మమ్మీ అని సో ఇట్లా పెడతాము ఒక 20-25 minutes ఇది ఈ లోపల ఉన్న స్టఫ్ అంటే పైన పిండితో పెట్టాం కదా ఆ పిండి అనేది పల్చగైపోతుంది అప్పుడు దెన్ విల్ నో దట్ ఇట్స్ డన్ మాకు ఒక దాంట్లో 4 పడతాయి అండ్ వీ హ్యావ్ 6 ఆఫ్ దోస్ సో ఒక వాయిల్ అయిపోతుంది మాకు ఎక్కువ అవ్వలేదు చట్నీకి మేము షేజ్వాన్ చట్నీ వాడుతున్నాము కానీ ఒకవేళ షేజ్వాన్ చట్నీ లేకపోతే మమ్మీ ఈరోజు నువ్వు ఒకటి చేసినావు చూడు ఏంటది చింతపండు పచ్చడి కానీ అందరూ చింతపండు ఉండదు కదా చింతపండు కొంచెం పండు పల్లీలు అవి ఏంటి ఒట్టి మిరపకాయలు ఒట్టి మిరపకాయలు అంటే ఇవి సో వాటితో ఒక చట్నీ చేసింది అదేది మమ్మీ ఉందా ఇక్కడ అది మా నానమ్మ రెసిపీ అంట మా డాడీ చాలా ఆశగా అడిగితే మా మమ్మీ వాళ్ళు చేసింది ఎక్కడ ఉంది మమ్మీ ఆ చట్నీ ఇదా ఇది కాదు ఓకే సో ఇది ఈ చట్నీతో కూడా తినొచ్చు నాకు తెలిసి కొంచెం గ్రేవీగా అంటే కొంచెం వాటర్ ఏదో ఒక చేసాను మమ్మీ కొంచెం లిక్విడ్గా సో అట్లా చేసుకుంటే సూపర్ ఉంటుంది అసలు నాకు ఇది చూడగానే అదే అనిపించింది షెజ్వాన్ చట్నీకి బదులు ఇది కూడా తినొచ్చు అనిపించింది సో ఎస్ గ్యాస్ మీద పెట్టేసినాం మేము చాలా లో ఫ్లేమ్లో పెట్టి చేస్తామన్నమాట ఇది సో దీని మీద గ్యాస్ మీద పెట్టేసినాము 25 minutes అది పిండి అనేది పల్చదైపోతుంది దెన్ యుల్ గెట్ టు నో ఇట్స్ డన్ ఓవర్గా కుక్ చేయకండి చూసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో దట్స్ ఇట్ ఇవి మొత్తం బయటకు తీసాక ఐల్ షో యూ గైస్ హౌ ఇట్ లుక్స్ ఇంకొక 10 minutes పడుతుంది ఇంకొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వాలి దెన్ యూ గుడ్ టు గో Now my dad is going to taste these and give review, feedback. Daddy, jaldi. ఎట్లుందో దీన్ని చెప్పాలి ఇప్పుడు అట్లా అట్లా తుంచుకొని తినారు సార్ తిని ఎట్లా అంతే తక్కువ కారంగా ఉంటుంది అది నిజంగా మంచి ఉందా అవి కుడుముల్లా ఉన్నాయని చెప్తున్నాడు మా డాడీ కుడుముల్లా ఉన్నాయా అవి కుడుముల్లా ఉన్నాయా నువ్వు అబ్బా ఇందాక అంటే కదా ఉప్పు కారం మోమోస్ నేనే చేసిన ఇట్స్ మై రెసిపీ సరే అందరికి చెప్పు డాడీ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ అని చెప్పు డాడీ ప్లీజ్ ప్లీజ్ లైక్ కాదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కమెంట్ సబ్స్క్రైబ్.
బాయ్ చెప్పు. బాయ్ బాయ్.